ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తులో నా జవాబని కార్యక్రమం చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసయ్య ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకుంటాం. దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి, ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం కింద ఫుట్ నోట్లో చూస్తే శారయి అనే మాటకు అర్థం ఏంటి అంటే జగడుగుండి అని ఉంటుంది. అదేవిధంగా శారా అనే మాటకు అర్థం ఏంటంటే రాజకుమారి అని ఉంటుంది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తున్నాడు, నీ భార్య అయిన శారాని నీవు శారయి అనవద్దు, శారా అను అన్నాడు. శారయ్య అనే మాటకు అర్థం ఏంటంటే జగడలు వేసుకొని కొట్లాడేటటువంటి ఆమె అనమాట. శారా అనే మాటకు అర్థం ఏంటంటే హా, యెహోవాలో ఆ హా అనే శబ్దాన్ని ఆమె పేర్లో దేవుడు ఉంచినప్పుడు ఆమె రాజకుమారిగా మార్చబడిపోయింది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఆమెను శారయ్య అనొద్దు. ఈరోజు ఒకవేళ నీ భార్యను చూసి రోగిస్తుందానని ఉంటావు, పనికి మాలిందానని ఉంటావు, ఆమె చేసేటువంటి పనులు బట్టి ఆమెను చాలా దూషించి ఉంటావు, ఆమె విసిగించిన విసిగింపులు బట్టి చాలా కృంగిపోయి ఉంటావు, కృషించిపోయి ఉంటావు. ప్రదేవుని బట్టి ఆమెకున్న పేదరికాన్ని బట్టి నేను చేసుకోవడం నా దరిద్రం, నేను చేసుకోవడం నా శాపం, నా కర్మగాలు దొరికేవు నువ్వు, నిన్ను కాకుండా ఇంకోళ్ళు చేసుకుంటే ఎంత బాగుండేదాన్ను, ఎంత బాగుండేవాడినో. ఒకవేళ ఈ విధమైనటువంటి శపితమైన మాటలు నీ భాగస్వామి మాట్లాడుతున్నావేమో దేవుడు చెప్తూ ఉన్నాడు. నో, ఎప్పుడు అలా మాట్లాడద్దు. వాళ్ళు పైకి శాపగ్రస్తులుగా కనబడుతున్నా, రోగిష్ఠులుగా కనబడుతున్నా, పైకి ఒకవేళ వాళ్ళ జీవితాన్ని రోగం అనే మేఘము కమ్మినా, శాపం అనే మేఘము కమ్మినా, ప్రతి దేవుని బిడ్డ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే నేను వారిని ఆశీర్వదించబోతున్నాను, రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ఆశీర్వదించబోతున్నాను, వారిని గొప్ప చేయబోతున్నాను, వారి పేరు మార్చి, వారి యొక్క డిజిగ్నేషన్ మార్చి, వారి స్వభావాన్ని మార్చి, వాళ్ళ బ్రతుకును మార్చి, ఊహ కందని రీతిలో నిలబెట్టబోతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, నీ నోటి మాట మార్చుకోవాలి. అనేక సార్లు మన నోటి మాట వల్ల అనేకమైన శాపాలు కొని తెచ్చుకుంటున్నాం. ఎటువంటి శాపాలు కొని తెచ్చుకుంటున్నాం అంటే మన నోటిలో జీవం ఉంది, మరణం ఉంది, మన నోటిలో శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. నువ్వు జీవాన్ని గురించి మాట్లాడితే జీవాధిపతి అయిన దేవుడు కదలబోతున్నాడు, నువ్వు మాట్లాడిన మాటను బట్టి కార్యం చేయబోతున్నాడు. నీవు శాపాన్ని గురించి మాట్లాడితే శాపానికి ఆధారమైనటువంటి సాతాను దగ్గర రాబోతున్నాడు. అందుకని ప్రతిరోజు నీ భాగస్వామ్య చేయబట్టి ఆస్వాదించాలి. నువ్వు ఫలించడి కొమ్మవగుదుగాక, నువ్వు దీవెనకరమైన హస్బెండ్ అగుదుగాక. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. నీ భర్తను ఆస్వాదించాలి, నీ భార్యను ఆస్వాదించాలి, నీ పిల్లల్ని ఆస్వాదించాలి. అందరూ కూర్చొని దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి, ఆశీర్వచనం రావాలి. నా బిడ్డ గొప్పవాడవుతాడు, నా బిడ్డ ఆశ్రయించబడినవాడు అవుతాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. నా భర్త గొప్పవాడవుతాడు, నా దేవుడు నా భర్తను గొప్పవాడిని చేస్తాడు. నీ భార్య ఒకవేళ పనికిరాని స్థితిలో ఉంటే నా భార్యను పనికొచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు, ఆరోగ్యవంతురాలుగా చేస్తాడు, ఆమెను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. చెప్పి చూడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల దేవుని ఎదుట లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి చూడు. క్రీస్తులో నమ్మి, పరిస్థితులు మట్టి కాదు, నీ భార్యను నమ్మి కాదు, నీ భర్తను నమ్మి కాదు సహోదరుడా, మార్చగల దేవుని నమ్మి, మార్పు చేయగల దేవుని నమ్మి చెప్పు. నాకు తెలిసిన ఒక హక్కు ఉంది, ఆ అక్క ఎప్పుడు రోగంతోనే ఉంటుంది, ఎప్పుడు బలకెంతలోనే ఉంటుంది. వాళ్ళ భర్త ఎంత కష్టపడి తీసుకొచ్చినా రోగాన్ని సరిపోయేది కాదు, ఎప్పుడు బలకెంతే, ఎప్పుడు తిడతనే ఉండేవాడు. చేయి నిన్ను చేసుకుని కానీ నాకు ఇంత కర్మ పట్టింది, నిన్ను చేసుకుని కానీ నాకు ఎంత బలకెంత వచ్చింది, నా జీవితం దరిద్రం అయిపోయింది, శాపం అయిపోయింది అని తిడతా ఉండేవాడు. అప్పుడు టీవీలో ఒక దైవచనుడు వాక్యం చెప్తా ఉన్నాడు, నీ భార్యను పనికి మాలిందని తిట్టవద్దు, జీవితాంతం అలాగే చూస్తావామని. కానీ ఎప్పుడైతే నువ్వు నా భార్య పనికొచ్చే పాత్ర, నా భార్య దేవుడు ఆరోగ్యకరంగా చేస్తున్నాడు, నా భార్య ఫలించడు, ద్రాక్ష వలని ఆస్వాదించుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన మనసు ఎందుకు ఒకసారి కలుక్కుమని తెల్లారి నుంచి దీవించడం మొదలుపెట్టాడు. నా భార్య దేవుడు ఆస్వాదిస్తున్నాడు, నా భార్య దేవుడు గొప్ప చేస్తాడు, నా భార్య ఆరోగ్యవంతాలకు ఉంటుంది, నా భార్య గొప్పదవుతుంది అని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అద్భుతం ప్రియ దేవుని బిడ్డ, ఆమె రోగం ఎటుపోయిందో ఆమెలో గొప్ప సంతోషం. ఆ మాటలు విన్నప్పుడల్లా ఆమె శాపాల కట్లు విరిగిపోయాయి. ఆమె దగ్గర కూర్చొని దేవుడిని ఆస్వాదిస్తబోతున్నాడు, దేవుడిని దీవించబోతున్నాడు, దేవుడిని ఘనపరచబోతున్నాడు. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నువ్వు చా గొప్ప వ్యక్తిగా మారుతావు అని భర్త ఆమెకు చెప్తా ఉంటే ఎక్కడ లేని సంతోషం, ఏదో సంతోషం ఊట ఆమె నుంచి ఉబికినట్లు అయిపోయింది. అంతే, ఆమె ఆ రోజు నుంచి ఫలించడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత వారికి చక్కని పిల్లలు పుట్టారు. ఆ కుటుంబం ఎంతో హాయిగా ఇప్పుడు సంఘానికి వస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఇలా శాపాలు ఎలా విరిగిపోయాయి. అనేకసార్లు నోటి మాట వల్ల మనం చాలా శాపాలు తెచ్చుకుంటున్నాం, చాలా భయంకరమైనటువంటి శాపాలు నెత్తి మీద కొని తెచ్చుకుంటున్నాం. అందుకే నీ నోటి మాట మారాలి సహోదరుడా. ఈరోజు నుంచి ఆశీర్వచనం మాడాలి. ఈరోజు నుంచి ఆశీర్వచనమే నువ్వు పలకాలి, శుభవచనమే నువ్వు పలకాలి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని గురించి మాత్రమే నువ్వు పలకాలి. అప్పుడు దేవుడిని ఆశీర్దిస్తాడు, అప్పుడు దేవుడిని గొప్ప చేస్తాడు. మిక్కిలి గొప్ప వ్యక్తిగా నువ్వు, మిక్కిలి గొప్పవాడు వగు వరకు క్రమక్రమంగా దేవుడిని ఆశీర్దిస్తాడు, క్రమక్రమంగా నిన్ను ఆశీర్దిస్తాడు సహోదరి. అందుకే ఈరోజు మంచి మాట పలుకుదాం. నీ కుటుంబానికి ఆశీర్వచనం పలికే వ్యక్తిగా, ఆశీర్వాద సూచనగా లేచిన వెంటనే ఆశీర్వాదపు ట్రంపెట్గా నువ్వు మారాలి. బూర ఊది ఆశీర్దించినట్లుగా నీ స్వరం ఎత్తి ఆశీర్వాదాన్ని నువ్వు ప్రకటించాలి. అప్పుడు నీ ఇంట్లోనే శాపాలు తిష్ట వేసుకున్న ప్రతి శాపం, నువ్వు పలుకుతున్న విశ్వాసపు పలుకును బట్టి, నువ్వు మాట్లాడుతున్న విశ్వాసపు మాటను బట్టి పటాపంచలైపోతాయి. శాపాల కట్లు, ఆ చైన్స్ అన్నీ కూడా తెగి ముక్కలై పడిపోతాయి. అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు. నీ ఇంట్లో సాతాన్ని కట్టిన కట్లు ముక్కలు ముక్కలుగా తెగిపోతాయి. దేవుడిని నిలబెట్టబోతున్నాడు. క్రైస్తలాడ హల్లెలూయా. అందుకే ఈరోజు నుంచి మనం ఆశీర్వచనం మాట్లాడదాం, శాపవచనాన్ని పక్కన పెడదాం. కనబడుతున్న ప్రకృతి స్థితిని బట్టి మాట్లాడొద్దు మనం, దేవుని శక్తిని బట్టి మాట్లాడదాం, దేవుని కృపను బట్టి మాట్లాడదాం. ప్రైస్ ద లార్డ్. దేవుడు అలా చేయనట్లుగా ప్రార్థన చేసుకుంటాం తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం దేవా. భార్యాభర్తల మధ్యలో శాపాలు, భార్యాభర్తల మధ్యలో కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు, కడగండ్లు, ఇటువంటి స్థితులు మార్చబట్టకు నువ్వు అక్కడవే ప్రభువా చేయగల దేవుడు. మార్పు చేసే గొప్ప రక్షకుడు మీరు తప్ప ఇంకెవరు లేరు. మీరే మార్పు చేసే దేవుడు అయ్యా, కాపాడే రక్షకుడు మీరు, పరిశుద్ధపరిచే దేవుడు మీరయ్యా. మీ కృప, మీ దయ, మీ వాత్సల్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, మీ ఆదరణ ఇచ్చి నడిపించి వాళ్ళ ప్రస్థిరపరచండి, సహాయించండి. మీరు అద్భుతకరించబడుచున్న రక్షకుడు రండయ్యా. పరిశుద్ధ తండ్రి మీరు దిగి రండయ్యా. మరొక తండ్రి మీరు దిగి రండయ్యా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు. ప్రతి ఇంటిని ఆశీర్వాదంతో నింపి నడిపించమని. ప్రతి నోరు ఆశీర్వాదంతో నింపబడాలి, ప్రతి నోరు దీవెనతో నింపబడాలి, ప్రతి నోరు జీవముతో నింపబడాలి తండ్రి. మీ కృప, మీ దయ, మీ వాత్సల్యం ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడిని దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. మీ ఇంటిని ఆశీర్వాదంతో, నీ భాగస్వామిని గొప్ప సమాధానంతో సమకూర్చి నిన్ను ఆనందింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్.